జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపు తూర్పు గోదావరి జిల్లా మండపేటలో పర్యటించనున్నారని జనసేన నేత కందుల దుర్గేష్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ముందుగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంటారని చెప్పారు. గత ఏడాది ఖరీఫ్ కు ప్రస్తుత ఖరీఫ్ కు తేడా, రైతుల దగ్గర తీసుకున్న ధాన్యానికి డబ్బులు ఇవ్వకపోవడం వంటి అంశాలపై రైతులు పడుతున్న ఇబ్బందులపై రైతులతో చర్చిస్తారని చెప్పారు. అడీపు సోమవారం జేగురుపాటి మీదుగా మండపాటి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు. మండపాటి నియోజకవర్గంలో మెన్నిపాటు గ్రామంలో కళ్ళాల్లో ధాన్యంతో ఉన్నటువంటి రైతులతోటి ఆయన ముఖాముఖి చర్చించడం జరుగుతుంది. తెలుసుకోవడానికి, వారికి మేలు చేయడానికి, వారికి ఏ రకంగా మేలు చేస్తారని చెప్పి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాబోతారు. ప్రధానంగా జనసేన పార్టీ నుంచి మా డిమాండ్ ఏంటంటే, రైతు తన యొక్క ధాన్యాన్ని అమ్ముకున్న స్పాట్లో మీరు ఎందుకు డబ్బులు రెండు రోజులు మూడు రోజులు అని 45 రోజులు కూడా కాదు. అసలు రైతు ఒక సొమ్ము బిల్లు కొనుక్కోవాలన్నా, ఒక బంధు కొనుక్కోవాలన్నా, ఒక ఇంటి కొనుక్కోవాలన్నా రైతు డబ్బులు పెట్టుకుంటున్నాడు కదా. అలాగే రైతు యొక్క ధాన్యం ప్రభుత్వం కొట్టాలని చెప్పిన తర్వాత డబ్బు ఇచ్చి ఎందుకు కొనుక్కోవాలి? ప్రధానంగా మేము అడిగేది ఖచ్చితంగా ఏ రోజు అయితే కళ్ళ నుంచి రైతు తీసుకొచ్చి ట్రాన్స్పోర్టేషన్తో అక్కడ కొనుగోలు కేంద్రం ఇచ్చినా సరే, మీరు ట్రాన్స్పోర్టేషన్ మీరు పెట్టుకుని ఇక్కడ ఇచ్చినా సరే, తగ్గించి ఇచ్చినా సరే, మీరు స్పాట్లో డబ్బులు ఇచ్చి ఎందుకు చేయరు? మీరు స్పాట్లో డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఈ